हाई फ्रेंड्स नमस्ते भानुस किचन की स्वागत मॉर्निंग टाइम लो ब्रेकफास्ट एम चेयालो तोचनप्पुडु अप्पटिकप्पुडु वेसुकुने ई हेल्दी अयिना रागी दोसल्नी एला प्रिपेर चेयालो चूद्दाम दांतो पाटु ओक टेस्टी टमाटा चटनी नी कूडा चूपिंचबोतुन्नानु मरिंक लेट चेयकुंडा वीडियोलोकि वेल्पोदाम मुंदुगा ఒక కప్పు వరకు రాగి పిండిని తీసుకోవాలి నేను ఇది సూపర్ మార్కెట్ లో కొన్న రాగి పిండండి మీకు కావాలంటే రాగుల్ని మరాడిచ్చుకొనైనా ఆ పిండిని కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు వరకు ఉప్మా రవ్వ అలాగే ఇంకో 1/2 కప్పు వరకు బియ్య పిండిని తీసుకోవాలి ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు పెరుగుని తీసుకోండి ఇందులోనే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని దోసపిండిలాగా బాగా కలుపుకోండి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇక్కడ పెరుగు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి ఒకవేళ మీ దగ్గర పెరుగు లేకపోయినా మామూలుగా వాటర్ తోటి కూడా ఈ దోసపిండిని కలుపుకొని మూత పెట్టేసి ఒక 15-20 నిమిషాలు వదిలేసేయండి ఈ లోపు మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందాము దానికి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ వరకు పచ్చిపప్పు మినపప్పు కొద్దిగా మెంతులు 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి ఇందులోనే కొద్దిగా ఇంగువ ఒక 5-6 పచ్చిమిరపకాయల్ని లేదా మీ కారానికి తగ్గట్టుగా వేసుకొని ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్ లో తీసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఇంకా అదే పాన్ లో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇందులోనే 2-3 టమాటాల్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇక్కడ ఉల్లిపాయలు టమాటాలు సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకొని కొంచెం సేపు చల్లారనివ్వండి ఇందాక కొన్ని వేయించి మిక్సీ జార్ లో వేసుకున్నాం కదా ఇప్పుడు అది తీసుకొని అందులో కొద్దిగా చింతపండు రుచికి తగినంత ఉప్పు చిన్న అల్లం ముక్క అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఫస్ట్ దీన్ని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు టమాటా మిశ్రమాన్ని ఈ మిక్సీ జార్ లో వేసుకొని మరీ మెత్తగా కాకుండా కోర్సుగా గ్రైండ్ చేసుకోండి అప్పుడు మనకి రోట్లో రుబ్బినట్టుగా పచ్చడి చాలా బాగుంటుంది ఈ పచ్చడి అన్ని రకాల టిఫిన్స్ లోకి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇంకా పచ్చడి రెడీ అయిపోయింది దాంట్లోకి పోపు వేసుకుందాము ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు మినపప్పు కరివేపాకు ఎండుమిరపకాయ తోటి ఈ పచ్చడికి పోపు వేసేసుకోండి ఇప్పుడు ఇంకా పచ్చడి రెడీ అయిపోయింది మరి ఇంకా దోసలు వేసుకుందాం దోసలు వేసుకోవడానికి ఒక అట్ల పెనం పెట్టుకోండి దాని మీద కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా టిష్యూ తోటో క్లాత్ తోటో తుడిచేసేయండి ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా ఆ పిండిని ఒక గరిటెడు తీసుకొని ఈ విధంగా దోసని వేసేసుకోవాలి ఈ దోశ రవ్వ దోశలాగా పల్చగా వేసుకోవాలండి అప్పుడే క్రిస్పీగా రాగి దోశలు చాలా బాగుంటాయి ఈ దోశ వెయిట్ లాస్ చేసే వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది కొద్దిగా ఆయిల్ తగ్గించి వేసుకోండి దోశలు క్రిస్పీగా కావాలనుకుంటే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని స్లోగా కాల్చుకోవాలి ఈ విధంగా దోశ బాగా కాలిన తర్వాత ఈ దోశని వెనక్కి తిప్పుకోవాలి ఈ వెనకాల కూడా దోసని బాగా కాల్చుకోవాలి కలర్ సూపర్ గా ఉంది కదా ఇప్పుడు ఇంకా ఈ దోసని వేడివేడిగా సర్వ్ చేసేయండి ఇదే విధంగా మరొక దోస వేసి చూపిస్తాను ఈ దోస వేసుకునేటప్పుడు పెనం మరీ వేడిగా ఉండకూడదండి ప్రతిసారి కొంచెం నీళ్లు చిలకరించుకొని టిష్యూ తోటి క్లీన్ చేసుకొని 1-2 గరిటెల తోటి పిండిని ఈ విధంగా దోసలాగా వేసుకోండి మీద నుంచి కొంచెం ఆయిల్ ని అప్లై చేయండి అలాగే 1 నిమిషం దోస కాలిన తర్వాత వెనక వైపు తిప్పుకొని 1/2 నిమిషం ఉంచుకొని ఈ దోసని ఫోల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకోండి అంతేనండి ఇదే విధంగా అన్ని దోసలు వేసేసుకోండి ఇప్పుడు ఇంకా ఈ టేస్టీ టమాటా చట్నీ తోటి దోసల్ని సర్వ్ చేసుకుందాము ఈ చట్నీ అన్ని రకాల టిఫిన్స్ లోకి రైస్ లోకి కూడా చాలా బాగుంటుందండి అంతేనండి దోసలు విత్ టమాటా చట్నీ రెడీ అయిపోయింది ఈ కాంబినేషన్ లో ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి ఫార్వర్డ్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం భానుస్ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి నేను ఏ కొత్త వీడియో చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మరో మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను థాంక్స్ ఫర్ వాచింగ్